పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. అందరికీ శుభోదయం. ఈనాటి ధ్యానంలో మనం ఇజ్రాయేలీయులను విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానముగా దేవుడు పోలుస్తాడు. కానీ ఇజ్రాయేలీయులు ఫలించిన కొలది ఫలింపచేసిన దేవుణ్ణే విడచి మరచి ప్రభువుని ఆరాధించటం మానివేసి ఇతర బాలుదేవతలను ఆరాధించటం మొదలు పెడతారు. ఈ విధంగా వారు దుష్టత్వం అనే విత్తనాలు చల్లుతూ వచ్చారు. శిక్ష అనే పంటను కోసుకుంటారు. మంచి పనులు అనే విత్తనాలు చల్లి దేవుని ప్రేమపూర్వకమైన దీవెనలు పొందే ఆశీర్వాదాన్ని వీరు కోల్పోయారు. అందువల్ల దేవుడు వీరిపై ఉగ్రరూపుడైనాడు, సహనమును కోల్పోయాడు. దేవుడు తన బిడ్డలను నీతిగా ఫలించినట్లు ప్రేమ అనే కోత కోయుటకు ఆయన వారిని ఎన్నుకున్నాడు. ప్రార్థన. కరుణామయ ప్రేమ కలిగిన తండ్రి, నీ ఎన్నికకు గల ఉద్దేశం తెలుసుకొని మేమందరము నీతితో ప్రేమగా జీవించుటకు ప్రతి ఒక్కరము మంచి అనే విత్తనములను చల్లి ఫలించుటకు జీవించుటకు మాకు తోడుగా మీ పవిత్రాత్మ సప్తవరములను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఆమెన్.